గ్రామాల్లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసే టీఆర్ఎస్లోకి భారీగా వలసలు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మదిరాల, నూతనకల్ 6 మండలాల నుంచి 2000 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. చేరిన వారిలో నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ కార్యకర్తలు, భారీ సంఖ్యలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంతోనే సాధ్యమని, టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క నాయకునికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తునికిపాటి రాంబాబు, రాపాక సోపేష్, కప్పల రామ్మూర్తి తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ ఇప్పుడు రమ్మంటే కూడా నేను ఆ పక్కని పిలిస్తే కూడా ఆయన ఉక్కి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గులాబీ కాడ ఒకరు ఇప్పుడు కూడా ఇవాళ వచ్చిన కాంగ్రెస్ బీఫామ్ రద్దు చేసుకొని గులాబీ జెండా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అభిప్రాయం మేము కూడా వస్తాం ఆగుంది. ఎమ్మెల్యే ఎన్నికలు కాగానే నాకంటే ముందు మొట్టమొదటి కేసీఆర్ సార్ ఫోన్ చేసిందే వాళ్ళు. సార్ మేము ఈ కాంగ్రెస్లో ఉన్నాం, మేము ఐదారు పట్టుకొని వస్తాం, మాకు ఏదైనా ఇయ్యాలి, మంచుకున్నాం రా మా పార్టీ నాయన, ఎందుకు నువ్వెందుకు ఇళ్ళకి వచ్చి ఇల్లు నీకు ఇబ్బందులు వేసి మా పార్టీ నాగం చేస్తారు, వద్దులే మీరని చెప్పింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దానికి ఓడిపెడతలేదు. పైకి ఇంత పెద్ద లావట్ మాటలు మాట్లాడతారు. టీఆర్ఎస్ ఓడగొట్టే దమ్ము మీకుందా? 20 నుంచి చూసిరు మీ భాగవతం ప్రజలు అబద్ధాలతో పూట గడుపుకురు తప్ప ఏ ఒక్కరోజు ఈగో మేము ఈ పని చేసినాం, ఇది మా పేరు మీద నిలబడుతుందని చెప్పే పని ఒక్కటి చేసింది అలా చెప్పాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక కేవలం 4 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. సూర్యాపేట, నల్గొండ, భువనగిరిలో ఎయిమ్స్. రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేదు ఒక జిల్లాలో 3 మెడికల్ కాలేజీ. ఒకటే సంవత్సరం 30,000 కోట్ల రూపాయల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేవాడు కలగలే. ఇంకా దామచల కాడ కరెంట్ తయారు చేస్తుంది నల్గొండ జిల్లాలో, ఎవరికి కలగ కూడా లేదు, ఊహించలేదు. యాదాద్రి టెంపుల్ టౌన్ 1,000 కోట్ల రూపాయలతో తిరుపతి కంటే అంత గొప్పగా ఎత్తారు కలగలే. గురుతర బాధ్యత ఎవరికి వారం ఎంపీ అభ్యర్థి లాగా ఫీల్ అయ్యి ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము జరిగినటువంటి ఎన్నిక కేంద్రంలో ఒక కీలకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పూర్తి మెజార్టీ ఎవరికి వచ్చే అంశం కనపడతలేదు. మేము చక్రం తిప్పికే అవకాశం అవసరమైతే చక్రం మన చేతుల్లో పెట్టుకునే అవకాశం ఏదైనా జరగవచ్చు కేంద్రంలో. ఆ సందర్భంలో 16 స్థానాలు కేసీఆర్ గారిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీ మంచి అభ్యర్థులను గెలిపించి వారికి కానుకగా పెడితే ఢిల్లీ పీఠాన్ని పనికించి 2 ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఆయన 16 ఎంపీలతో మనకు కావాల్సినటువంటి ఏ నిధులనైనా తీసుకొచ్చి మన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. దయచేసి మనందరం ఆలోచన చేయాలి. ఎంపీ గారితో కూడా ఇప్పటికే మంత్రి గారు కూర్చొని వారు పర్యటించాల్సినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసి చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గానికి మండల కేంద్రానికి వచ్చి వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మనకున్నది ఎంపీ గారిది. ఆ క్రమంలో మొట్టమొదట 28వ తారీఖు నాడు ప్రొద్దున 8:30 వరకు తిరుమలగిరి మండలానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మనందరం గొప్పగా స్వాగతం తెలిపి ఆ రోజు అక్కడి నుంచి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం తీసుకొని వచ్చి తిరుమలగిరి సెంటర్లో అక్కడ ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుంచి మన కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడి దాని తర్వాత అదే రోజు అడ్డగూడూరు మండలానికి పోతాం. 28వ తారీఖు నాడు 10 గంటలకు దాని తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ 3 గంటలకు శాలిగౌర మండలం. 3 వేరు జిల్లాలు కాబట్టి ఒకే రోజు 3 జిల్లాలు కవర్ అవుతాయని చెప్పేసి వారు ఆలోచన చేసి మంత్రి గారు అట్లా నిర్ణయించారు. కాబట్టి 28వ తారీఖు నాడు ఆ 3 మండలాలు అయిపోతాయి. దాని తర్వాత 30వ తారీఖు నాడు మోత్పూర్ మండలంలో సాయంత్రం 5 గంటలకు మళ్ళీ సమయం ఇచ్చారు. ఏ మండలంలో ఆ మండలం రాసుకుంటారని చెప్తున్నాం, మీకు ఐడియా ఉండాలి ముందే కాబట్టి.